రైతన్నలకు స్వాగతం ఆరుగాలం శ్రమించి పంటను పండించే రైతులు వాటిని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతుంటారు పంటల వివరాలు సరిగా నమోదు కాక కొనుగోలు సమయంలో రైతులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం రోజుల తరబడి కేంద్రాల వద్ద తిండి తిప్పలు లేకుండా రైతులు పంటను అమ్ముకునేందుకు పడిగాపులు కాస్తుంటారు ఏటా ఇదే పరిస్థితి నెలకొంటోంది అందుకే రైతును ఈ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాగు లెక్కను పక్కాగా నమోదు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంటల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటికే రైతులు సాగు చేసిన పంటల వివరాలను సేకరించిన వ్యవసాయ శాఖ అధికారులు వాటిని ఆన్లైన్లో నమోదు చేశారు జిల్లాలో ఇప్పటి వరకు రెండు లక్షల ఎకరాల వరకు పంటల నమోదు ప్రక్రియ పూర్తయిందని వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ చెప్పారు పంటల వివరాలను రైతులకు ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేస్తున్నామని తెలిపారు పంటల నమోదు ప్రక్రియలో ఏమైనా లోపాలున్నా సరిచేస్తామని చెబుతున్నారు అదేవిధంగా ఈసారి మూడు వేల ఎనిమిది వందల మంది రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో కల్లాలు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు జిల్లాలో పంటల నమోదు కల్లాల నిర్మాణాల తీరుతెన్నులపై జిల్లా అధికారి వాసిరెడ్డి శ్రీధర్తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి జిల్లాలో పంటల నమోదు ఉదృతంగా సాగుతోంది అంతేకాకుండా రైతుల కళ్ళాల నిర్మాణం కూడా సాగుతుంది అయితే జిల్లాలో ఎంతవరకు పంట నమోదు జరిగింది అయితే ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్ మనతో ఉన్నారు అడిగి తెలుసు సార్ ఈ జిల్లాలో పంట నమోదు ప్రక్రియ ఎలా కొనసాగుతుంది పంట నమోదు సంబంధించి ముందుగా మా ఏఈఓ లకి లక్ష డెబ్బై రెండు వేల మంది వివరాలు రైతుల వివరాలు అనేది అందజేయడం జరిగింది వాళ్ళు ఏఈఓ చేస్తున్నారంటే ఫస్ట్ ఒక ప్రింటింగ్ తీసుకొని ఆ బుట్స్ ను పట్టుకొని విజయ గ్రామాలలో పర్యటించి ఫీల్డ్స్ మీద తిరిగి పంటలు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు దాకా మనకి ఏదైతే ఆరుతడి పంటలు ప్లస్ వర్షాధారిత పంటలు అవన్నీ ప్రాబుటీ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ గా అయితే ఈ వరి నాట్లు అనేది చాలా ఉధృతంగా జరుగుతున్నాయి వరి నాట్లు ఈ రోజుకి పదిహేను వేల నుంచి ఇరవై ఎకరాల ఎటరాల దాకా నాట్లు జరుగుతున్న నాట్లు అవుతున్నాయి సో ఇప్పుడు అయితే మనము మూడు లక్షల నలభై వేల ఎకరాలు సాగుతుందని అంచనా వేయడం జరిగింది అన్ని పంటలు కలిపి ఇప్పటికీ మన జిల్లాలో రెండు లక్షల నలభై వేల ఎకరాలు పంట వివిధ పంటలు సాగైనవి వీటిలో కూడా మనం రెండు లక్షల ఎకరాల వరకు ఇప్పటికే నమోదు చేయడం జరిగింది ఇంకా ప్లస్ ఈ నలభై వేల ఎకరాలు లేకపోతే ఈ ఆగస్టు పదిహేను వరకు దాదాపు మన జిల్లాలో నాట్లు కంప్లీట్ గా పూర్తయితే అయితే అనుకుంటున్నాం పోయిన సంవత్సరం మాత్రం సెప్టెంబర్ పదిహేను వరకు అయినా కూడా ఈసారి మాత్రం ఆగస్టు పదిహేను వరకు మనం ఆట కంప్లీట్ అయితే నా ఉద్దేశంతో ఉన్నాం అది కూడా ఒక మంచి పరిణామం పంటకాలం తొందరగా ముగిస్తే నెక్స్ట్ మన యాసెంబిలో కూడా తొందరగా మన మార్చి లోపల ఏప్రిల్ లోపల పంటలు తీసుకునే అవకాశం ఉంది అదే అంతేకాకుండా ఇప్పటివరకు అయితే మా ఏఈఓస్ దాదాపు డెబ్బై ఆరు క్లస్టర్స్ ఉన్నాయి డెబ్బై ఆరు మంది ఏఈఓలు వివిధ గ్రామాలలో పర్యటిస్తూ పంటలు అనేది రైతు వారీగా నమోదు చేస్తున్నారు ఈ ఫస్ట్ టైం మనం అంతర పంటల్ని నమోదు చేసుకోవడం జరుగుతున్నది అదే అంతేకాకుండా ఒకే సీజన్ లో రెండు మూడు పంటలైనా కూడా వాటిని కూడా నమోదు చేసుకునే ఆప్షన్ ఇచ్చారు గ్రీన్ మంజు ట్రాప్ ఆప్షన్ ఇచ్చారు పొలం గట్ల మీద రైతులు కూడా ఎవరైనా టేక్ ప్లాంటేషన్స్ అంటే బండ్ ప్లాంటేషన్స్ బ్లాక్ ప్లాంటేషన్ చేసిన అటువంటి రైతుల వివరాలు కూడా మేము సేకరిస్తున్నాం ఎందుకంటే ఈ డేటా మనకు హరితారంలో బాగా అనుకొస్తుంది ఎవరైతే ఈ పొలం గట్ల మీద బండ్ ప్లాంటేషన్ బ్లాక్ ప్లాంటేషన్ ఛాన్స్ ఉన్న చోట డెఫినెట్ గా ఈ హరితారంలో రైతుల్ని ప్రమోట్ చేసి రైతులు ఎంటర్ చేసి వాటిని కూడా టేటప్ చేస్తున్నాం ఏదైతే పంట మనం నమోదు చేసిన తర్వాత ఆ రైతుకి ఈ విధంగా మీరు ఈ పంటలు వేసుకున్నారని చెప్పి ఆ రైతుకు ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది దాన్ని బట్టి ఏఈఓ పొరపాటున ఎక్కడైనా వేరే పంట రాసినా లేకపోతే విస్తీర్ణ తేడా వచ్చినా రైతు వెంటనే వచ్చి ఆ ఏఈఓని గాని సంప్రదించి ఆ పంటల విస్తీర్ణం కానీ లేకపోతే పంట రకం కానీ మార్చుకోవచ్చు దీంతో ఏమైతుందంటే మనకు డేటా అనేది చాలా మంచిగా పెరుగుతుంది మన సీఎం గారు చెప్పినట్లు ప్రతి అనుకూలంలో ప్రతి గుంటలో ఏ పంట ఏ రకం పడిందో కావాలి తెలంగాణ రాష్ట్రంలో అనేది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం దానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ కూడా డేటా అనేది కూడా ఖచ్చితంగా సేకరిస్తున్నది ఎటువంటి పొరపాట్లు తావు లేకుండా పంట నమోదులో రైతుల పాత్ర ఏంటి అంటే రైతులు ఏమైనా వచ్చి అధికారులను కలవాలా లేకపోతే అధికారులు వచ్చి వాళ్ళ వ్యవసాయ వెళ్తారా దీనికి సంబంధించి మా కమిషనరేట్ వాళ్ళు కూడా మన చాలా సహకారం అందించారు రైతులకు అందరికీ ఒక మెసేజ్ పుష్ చేశారు ఏంటంటే మీ పంట వివరాలన్నీ నమోదు చేసుకోండి కంపల్సరీ మీ యూ గారి దగ్గర వెంటనే వెళ్ళి నమోదు చేసుకోండి జూలై థర్టీ ఫస్ట్ అని ఎవరైతే ఇప్పటికారు పంటలు సాగు చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా మీరు తప్పనిసరిగా విధిగా మీ పంటలు నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్నప్పుడు మార్కెటింగ్ లో గానీ తర్వాత మనం ఏదైనా ప్లాన్స్ వేయడంలో కానీ మార్కెటింగ్ టైంలో ఇది ఉపయోగపడుతుంది రైతు దీనికోసం ఏమైనా ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుందా లేకపోతే కేవలం ఈ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే జరుగుతుందా దీనికి సంబంధించి రైతుకు ధృవీకరణ పత్రాలు అవసరం లేదు మా దగ్గర రైతు బంధు డేటా ఉంది చాలా రకాల డేటా ఉంది ఏ రైతుకి ఎక్కడ భూమి ఉంది ఎంత భూమి ఉంది అనేది ఏ సర్వే నెంబర్ ఎంత ఎస్టెంట్ ఉన్నది అని ఏ దగ్గర ప్రింట్ చేసిన పేపర్ లో ఉంటుంది డెఫినెట్ ఫీల్డ్ ఫీల్ పోయినప్పుడు ఈ సర్వే నెంబర్ చూపెడితే సరిపోతుంది ఆ సర్వే నెంబర్ ఎస్టెంట్ చూసుకొని పంట అనేది నమోదు చేసుకుంటారు ఈ నమోదు చేసిన పంటను మళ్ళీ ఆన్లైన్ లో ఫీడింగ్ చేస్తారు ఆన్లైన్ లో ఫీడింగ్ చేసిన తర్వాత మనకి ఏ రకం ఎంత అనేది అమ్మంటే తెలిసిపోతుంది మన జిల్లాలో విస్తీర్ణం ఏ పంట ఎక్కడ ఉంది అనేది గతంలో ఈ పంటల నమోదు అనే ప్రక్రియ లేదు కదా ఇంత అక్యురసీ ఇది చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అంటారు మన తెలంగాణ తెలంగాణలో ప్రతి అనుకూలంలో ప్రతి గుంటలో ఏ పంట అనేది సాగవుతున్నది ఖచ్చితమైన వివరాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించి మార్కెటింగ్ టైంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది లాస్ట్ టైం చూసుకున్నట్లయితే కంది ప్రతి పత్తి జిల్లాలో కంది అంతర పంటగా వేసుకున్నారు మార్కెట్కి వచ్చేసరికి అందరికి దిగడం వచ్చింది మొదటి డేటా లేదు వాళ్ళు వేసుకున్నట్లు కూడా ఈసారి అందుకనే మేము అంతర పంట ప్రొవిజన్ కూడా మేము పెట్టుకున్నాము అంతేకాకుండా మొట్టమొదటి చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే దిగుబడులలో దాదాపు మన జిల్లాలో మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన ఫైవ్ పర్సెంట్ అటు ఎప్పుడు రాలేదు ఫైవ్ పర్సెంట్ అంటే వేరియేషన్ అన్ని జిల్లాల మీద పోల్చుకుంటే చాలా ఎక్కువైపోతుంది డెఫినెట్ గా ఈసారి ఖచ్చితంగా సాధించి అంటే దిగుబడులు ఎంత వస్తాయి ఏం ప్లాన్ చేయాలి అమ్ముకోవాలి రైతులు ఎక్కడ అమ్ముకుంటే మన గవర్నమెంట్ ఎంత కొనగలదు రైతులు రైతులు ఎక్కడ అమ్మగలరు ఇలాంటి అన్ని ప్లానింగ్ అనేది మైక్రో మైక్రో లెవెల్లో కరెక్ట్ కరెక్ట్గా డేటా మెక్రో ప్లానింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది సో దాన్ని బట్టి అందుకని మన పంటల సరళలు అనేది ఖచ్చితంగా తెలిసినప్పుడు డెఫినెట్ గా మన ప్రణాళికలు అంతే సమర్థవంతంగా పనిచేస్తే ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఈజీ ఉంటుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు రైతుల క్షేత్రాల్లోనే కళ్ళాలు నిర్మించాలని భావిస్తుంది కదా అయితే మన జిల్లాకు ఎన్ని మంజూరులు అయ్యాయి ఎంత అమౌంట్ దాన్ని కేటాయించారు మనకు ఈసారి మనకు ఒక మంచి స్కీమ్ అంటే లాస్ట్ టైం మనకి యాసెంట్ వచ్చిన ఇబ్బందులు ఏంటి కోవిడ్ పరిస్థితుల వల్ల కళ్ళు మనకి ఏమైందంటే మార్కెట్ ని ఫస్ట్ ఏఎంసీలు బంద్ చేశారు తర్వాత విలేజెస్ లోనే ఎట్టడి అమ్ముకోవడం ఏం పెట్టారు అయినప్పటికీ కూడా విలేజ్లలో కూడా పంట ఆరబోతే టైంలో మనకు చాలా ఇబ్బందులు అంటే కరెక్ట్ గా అదే టైంలో వర్షాలు రావడము ప్లస్ రైతులు ఆరబోటుకోవడం సరే ప్లేస్ లేకపోవడం టరపాలని రైతుల దగ్గర లేకపోవడం వంటి సమస్యలు ఎదురైనవి దీని సమస్యలు అన్నిటికీ పరిష్కారంగా ఈసారి ఏం చేశారంటే పంట కళ్ళు నిర్మించుకోవడానికి రైతులకి మనకు మంచి అవకాశం ఇచ్చారు అన్నారు ఎన్ఆర్జీ స్కీమ్ కింద దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము రైతులు ఎంకరేజ్ చేయడం జరిగింది దాదాపు మూడు వేల ఎనిమిది వందల అప్లికేషన్ కలెక్ట్ చేసి మన ఎంపీడీఓ ఆఫీసులలో మా ఏఓసి అందజేయడం జరిగింది వాళ్ళు ఎస్టిమేట్ జనరేట్ చేసిన తర్వాత శాంక్షన్ అయిపోయిన తర్వాత కమెన్స్మెంట్ లెటర్ ఇస్తారు కమెన్స్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా రైతులందరూ ఈ కళ్ళాలని నిర్మించుకోవడం జరుగుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఎల్గందల్ విలేజ్ లో నరేష్ అనే రైతు నరేష్ రైతు గారు ఇక్కడ నిర్మించింది చూసాం పంట అతను కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు అతను అంతే డెబ్బై ఐదు ఇందులో మూడు సైజులు ఉన్నాయి యాభై అరవై ఐదు డెబ్బై ఐదు స్కేర్ మీటర్ లు ఇబ్బై ఐదు మీటర్ రైతు కట్టుకున్నది దానికి సంబంధించిన టచ్ అంతా చూసుకున్నాం డెఫినెట్ గా మనకి ఏదైతే గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ ఫార్మస్టీ ఏమో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు ప్లస్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ ఫార్మస్టీ స్మాల్ అండ్ మధ్య ఫార్మస్టీ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు డెఫినెట్ గా ఇది రైతులు కూడా చాలా సంతోషమైన సంతోషంగా ఉన్నారు ఈ పంట టైం టైంలో పంట కాలాలు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి డెఫినెట్ గా మనకి ఏదైతే జిల్లాకి ఇరవై రెండు కోట్లు మంజూరైన ఈ ఇరవై రెండు కోట్లని సద్వినియోగం చేసుకొని ఎన్ఆర్ఎస్ నిధులు విడుదలైనయో ఆ ఇరవై రెండు కోట్ల సద్వినియోగం చేసుకొని మూడు వేల రెండు వందల వరకు కళ్ళు వస్తాయి అనుకుంటున్నాం ఆ డెఫినెట్ గా అలా శిక్షణ పూర్తి చేసేందుకు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు మన జిల్లా పీడి డిఆర్డితో కలిసి మనం సంయుక్త కార్యాచరణ ప్రయాణ నిర్వహించుకున్నాం రూపొందించుకుని దాని ప్రకారం సాగుతున్నాం నరేష్ గారు ఈ కళ్ళం నిర్మించారు కదా దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి రైతుకు ప్రజెంట్ ఇప్పుడున్న లెక్క ప్రకారం ఇన్ని రోజులు ప్రతి రైతుకు ఏమన్నా వరి కోసుకున్నా ఏమన్నా చిన్న చిన్న పంటలు వేసుకొని ఎక్కడనో దూరం తీసుకుపోయి ఎండవోసుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ కళ్ళం వల్ల ప్రతి రైతుకు లాభమే ఎలాంటి లాభాలంటే మనం మార్కెట్ యాడ్ తీసుకెళ్లాలి అక్కడ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి వడ్డు నిమ్ము ఉంటాయి పచ్చి పచ్చికున్నప్పుడు ఏమైతే అంటే అక్కడ మనం అక్కడ పోయి ఫోర్ త్రీ త్రీ ఫోర్ డేస్ ఎండవచ్చు వాళ్ళు ఇప్పుడు అలాంటిది ఏది ఏది లేకుండా ఇప్పుడు రైతుకు మనం కళ్ళం అనేది నిర్మించుకున్న తర్వాత ఇక్కడనే నాలుగు రోజులు ఎండవసుకున్న తర్వాత డైరెక్ట్ మార్కెట్ అనుకో అప్పుడు వాళ్ళు కొనడానికి వెనక ముందు కాకుండా తొందర మెజర్మెంట్ చేసేసి కంప్లీట్ చేసేస్తారు ఇంకోటి ఏంటంటే దీని వల్ల లాభం ప్రతి రైతుకు లాభమే మనం వరి టైంలో ఎక్కడో వాటర్ ఉన్నక్కడ దిగబడడం దిగబడిన తర్వాత కొద్ది ఉన్న వరికి కోయకపోవడం మళ్ళీ ఎండాలి మళ్ళీ మిషన్ రావాలి కోయాలి అనేది లేకుండా ఉన్న కొద్దిగా మట్టుకు కూడా రైతు కోసుకొని అదా కళ్ళం మీద వేసుకొని మళ్ళీ చేసి పంట యథావిధిగా నడిపించుకోవచ్చు ప్రతి రైతు వినియోగించుకోవాలి ఇలా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఎందుకంటే ఈ వచ్చిన అవకాశంలా మనం ఎక్కడికేలో కైకి పెట్టుకొని ఎక్కడనో రైతులను పోయి ఎక్కడనో దూరం తీసుకెళ్ళి అక్కడనే మనం అరే ఎండ పెట్టుకొని అక్కడ డేస్ ఉండాలి అన్నది ప్రతి రైతులు ఇంట్లో అక్కడనే తీసుకుపోయి అక్కడనే ఉండి అన్నం తిని అక్కడ మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ వ్యవసాయం చూసుకోవాలి లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుకు సంతోషకరమైన విషయం దీనివల్ల ప్రతి రైతుకు లాభదాయకమే ఇప్పుడు ఈ కళ్ళం నిర్మించుకోవాలంటే రైతు మీద ఏమైనా ఆర్థిక భారం పడుతుందా ప్రభుత్వం ఎంత రైతు వాటాగా ఎంత చెల్లించుకోవాల్సి ఉంటుంది రైతు వాట కింద వచ్చేసి బీసీ అయితేనేమో టెన్ పర్సెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మనకు అధికారులు ఇక ఎస్సీ ఎస్టీ అయితే ఫుల్ సబ్సిడీ అని చెప్పేసి చెప్పారు ఇంకోటి ఏంటంటే దీని వల్ల సబ్సిడీ ఉన్నా లేకున్నా దీన్ని ప్రతి రైతు కంపల్సరీ చేయించుకోవాలి చేయించుకోవడం వల్ల మనకు అనేది ఏదో వేస్ట్ ఉన్న భూమి లేకుండా అంతల్ని కళ్ళం మనకు ఉన్నంత భూమిలా ఒక కళ్ళం దానిలో పర్సెంటేజ్ లెంత్ను బట్టి అంతల్ని నేను చిన్న చిన్నది పెద్ద అంటే పెద్ద దీని వల్ల చిన్నగాని కందులు గానీ ఏదన్నా గాని ఇంత ముందు ట్రాక్టర్లు వేసుకొని పోయి ఎక్కడో ఇంటికి తీసుకెళ్ళి దాన్ని మంచిగా క్లియర్ పంపించుకోవచ్చు మార్కెట్కు అయితే జిల్లాలో ఈ పంటల నమోదుతో పాటు ఈ రైతుల కళ్ళాల నిర్మాణం కూడా ఉదృతంగా కొనసాగుతుంది ఇప్పటికే దాదాపు ఎనభై శాతం పంటల నమోదు ప్రక్రియ పూర్తయింది అయితే దీనికి ఎలాంటి గడువు లేదు ఆ తర్వాత కూడా నమోదు ప్రక్రియ సాగుతుంది అలాగే రైతుల కళ్ళాల నిర్మాణం కూడా ఉధృతంగా సాగుతుంది రైతులను మరింత ప్రోత్సహించి ఈ నిర్మాణం దిశగా తీసుకెళ్తామని చెప్పేసి జిల్లా వ్యవసాయాధికారి బాసరెడ్డి శ్రీధర్ అంటున్నారు